हाय फ्रेंड्स, हाउ आर यू? नेनु मी श्रीलता। ई रोज मन चानल्लो मन कोसम मन हैंड बैग एट्ला तैयार चेसुकोवालो नेर्पिस्तानंडी। इदी चाला सिंपल गा मन इंट्लो उंडे ब्लौज पीसुल तोटी लेकपोते एदैना इंट्लो मन पिल्ललकी फ्राकुलु गानी इंके एदैना टाप्स गानी कुट्टिचिनप्पुडु मिगिलिन क्लात् तोटैना मनं कुट्टुकोवच्चंडी। चाला ईजीगा अयिपोतुंदी। नेनु आल्रेडी कुट्टिन ब्यागुलनी अंटे नेनु वाडुतुन्न ब्यागुलनी कोन्नि चूपिस्तानु चूडु। ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదండీ, ఇది మల్టీ కలర్, అన్ని కలర్స్ వచ్చినాయండి ఇందులో। ఇది ఏ సారీ మీదకైనా సూట్ అవుతుంది। ఇది 6 ఇయర్స్ బ్యాక్ కుట్టానండి। ఇది కూడా బ్లౌజ్ పీసే అండి, చాలా రోజుల నుంచి వాడుతున్నాను, కొంచెం కూడా ఖరాబ్ కాలేదు। మన ఇంట్లో మనం చేతులతోటి తయారు చేసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు బాగా వస్తుందండి। నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ అండి, ఇది 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను। ఇది కూడా చాలా బాగుందండి। ఈ క్లాత్ రా సిల్క్ క్లాత్ అండ్ yellow కాంబినేషన్ లో కుట్టానండి। ఎందుకంటే ఈ yellow pink కాంబినేషన్ లో సారీస్ కి ఇది బాగా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను। ఇది కూడా బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్ పీస్ తో దీన్ని తీసుకొని కుట్టానండి। ఇది కూడా బాగుంది, చాలా రోజుల నుంచి వస్తుందండి। ఇది కూడా 5 ఇయర్స్ అయ్యిందండి కుట్టి। నెక్స్ట్ ఇది కూడా బ్లౌజ్ పీస్ ఏనండి, బ్లౌజ్ పీస్ లో మిగిలిన రెండు బ్లౌజ్ పీసులలో మిగిలిన క్లాత్ తోటి ఇది కుట్టుకున్నానండి। ఇది కూడా చాలా బాగా వచ్చింది। ఈ బ్యాగ్ ఉంది కదండి, ఇది మామూలుగా బజార్ కి వెళ్ళేటప్పుడు మనము దీంట్లో కూరగాయలు గాని లేదు ఇంకేమైనా సరే తీసుకురావడానికి ఉపయోగపడుతుందండి। ఇది కూడా క్లాత్ తోటి కుట్టిన బ్యాగే। ఇది చాలా రోజులు అయిందండి, ఇది కూడా కుట్టి వాడబట్టి ఈ విధంగా మనం బ్యాగ్ని ఇంట్లోనే కుట్టుకొని వాడుకోవచ్చండి। అదే విధంగా ఈ బ్యాగ్ కలంకారీ క్లాత్తో కుట్టానండి। ఈ క్లాత్ తోటి కుట్టిన ఈ బ్యాగ్ మనము కూరగాయలు కానీ ఇంకా ఏదైనా సరే 8 కేజెస్ 10 కేజెస్ వరకు దీంట్లో పడుతుందండి। ఇది లోపల భాగంలో మనము నేను రైస్ కవర్ అని చెప్పాను కదండి, అది వేసి కుట్టానండి। ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఏ విధంగా కుట్టడం నేర్చుకుందామో చూద్దామండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। 15 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలండి, ఇది పొడవు 8.5 తీసుకోవాలండి, పొడవు 8.5 తీసుకోవాలి, 13 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలండి। మన ఇష్టము, క్లాత్ చిన్నగా ఉందనుకోండి ఇంకా కొలతలు తగ్గించుకోవచ్చు, మన క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ కావాలి। ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దాన్ని చూపిస్తాను। 13 ఇంచెస్ వెడల్పు, 8.5 ఇంచ్ పొడవు అండి। అయితే మనం ఏం చేయాలంటే కింద 1.5 ఇంచ్ అంటే స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని 1.5 ఇంచ్ తీసుకొని ఇక్కడ రౌండ్గా తీసుకోవాలండి ఇట్లా। ఇప్పుడు దీని లోపల భాగంలో మనకు శారీస్లో వస్తుంది కదండి క్లాత్, మన మెత్తగా ఉంటుంది ఈ క్లాత్ని తీసుకోవచ్చు, లేదు అంటే మన పాత బ్యాగులు మన పిల్లల బ్యాగ్స్ ఉంటాయి కదండి అవి వేస్ట్గా పడేయకుండా దాన్ని లోపల భాగంలో ఉన్న క్లాత్ని గట్టిగా ఉంటుంది అది లోపల వేసుకోవచ్చండి, లేదు క్యాన్వాసింగ్ అయినా వేసుకోవచ్చండి। నెక్స్ట్ వేరే లైనింగ్ లాగా లోపల వేరే క్లాత్ తీసుకోవాలండి, మొత్తం 3 పార్ట్స్ తీసుకోవాలి, అట్లయితే మనకి స్టిఫ్గా ఉంటుంది బ్యాగ్। ఇప్పుడు మనము ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి హ్యాండిల్స్ని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి। ఇది పొడవు వెడల్పు మొత్తం 2 ఇంచెస్ వెడల్పులో తీసుకొని పొడవు 20 ఇంచుల పొడవు తీసుకోండి, దీనికి కూడా లైనింగ్ లోపల నుంచి పెట్టుకోండి। ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ భాగం కాకుండా మనకి పైన 2 ఇంచెస్ వెడల్పులో మళ్ళీ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నానండి। మన ఇష్టము, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు। నాకేంటంటే పైన బ్లాక్, ఇది బ్లాక్ కాంబినేషన్లో ఉంది కాబట్టి పైన ప్లెయిన్ బ్లాక్ని తీసుకున్నానండి। అదేవిధంగా నేను లేస్ని కూడా యూజ్ చేస్తున్నాను, ఈ లేస్ని కూడా యూజ్ చేస్తున్నాను। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా కుట్టాలో చూద్దాం। ఇక్కడ క్యాన్వాసింగ్ కూడా వేసానండి, నెక్స్ట్ ఇక్కడ శారీలో వచ్చే మెత్తటి క్లాత్ని వేసాను, ప్లస్ లైనింగ్ వేసానండి। ఈ నాలుగిటిని కలిపి మనం ఇప్పుడు కుట్టుకుందాము। ఈ విధంగా రెండింటిని కుట్టుకున్నామండి, తర్వాత మనము తాడుని హ్యాండిల్ని పట్టుకోవడానికి తయారు చేసుకోవాలండి। లోపల లైనింగ్ని పైన క్లాత్ని రెండింటిని జాయింట్ చేసాం కదా, ఈ విధంగా మలిచి ఈ విధంగా కుట్టుకోవచ్చండి, లేదు అంటేనేమో ఇట్లా రివర్స్లో కుట్టేసి తిరగలు తీసుకోవచ్చండి। నేను ఆ విధంగా కాకుండా
రెండిటిని కలిపి ఈ విధంగా కలిపి జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా రెండు తాళ్ళని హ్యాండిల్స్ పట్టుకునే హ్యాండిల్స్ ని రెండిటిని కంప్లీట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు లోపల ప్యాకెట్ ని కుట్టుకోవడానికి మనము క్లాత్ తీసుకొని దాని మధ్యలో క్యాన్వాసింగ్ పెట్టుకొని దాన్ని మొత్తం స్టిప్ చేయాలండి. క్యాన్వాస్ లోపల ఉంటే ఆ ప్యాకెట్ అనేది స్టిప్ గా ఉంటుంది. రేపు మనము ప్యాకెట్ ని దీనికి మూడు వైపులా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. అదే మనకు ప్యాకెట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే రెండు సైడ్లా అంటే రెండు దీనికి దానికి రెండు వైపులా ఈ ప్యాకెట్ ని జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదండి. కావాలంటే దీనికి ఇట్లా జిప్ ని కూడా అటాచ్ చేసుకోవచ్చండి. రివర్స్ లో ఈ జిప్ ని పెట్టేసి ఒక సైడ్ మొత్తం స్టిచ్ చేసుకున్నానండి. తర్వాతకి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా జిప్ కుట్టేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో మనీ పెట్టుకోవడానికైనా దేనికైనా కానీ యూజ్ అవుతుంది ఇది. ఇది ఫస్ట్ మనము బయట తయారు చేసుకున్న తర్వాత దీనికి అటాచ్ చేసుకోండి. ఆ విధంగా అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ జిప్పుని మనము ఈ విధంగా పెట్టేసుకొని ఇటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఈ మిగతా పార్ట్లో మనం కుచ్చీ పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక 2 కుచ్చీలు అయితే సరిపోతుంది. పైన పెయిన్ క్లాత్ ఉంది కదండి, కుచ్చీ పెట్టుకున్న తర్వాత పైన పెయిన్ క్లాత్ అటాచ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము కొలత చూసుకొని మధ్యలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ కొలత, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ కొలత పెట్టేసుకొని ఇక్కడ మధ్యలో ఇవి కుట్టేసుకోవాలండి. ఈ విధంగా తాళ్ళను కుట్టేసుకున్నాం కదండి. నెక్స్ట్ జిప్పుని మనము ఆపోజిట్ వేలో అంటే క్లాత్కి ఆపోజిట్ వేలో ఈ విధంగా పెట్టుకొని ఇటువైపు మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి ఈ లేస్ని ఈ విధంగా పెట్టుకొని అటాచ్ చేస్తున్నానండి. లేస్ ని స్టిచ్ చేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండింటిని రివర్స్ లో పెట్టుకొని వేసుకుంటూ రావాలండి. అది కూడా డబల్ స్టిచ్ వేయాలి. డబల్ స్టిచ్ వేసి తర్వాత తిరగల తీసుకోవాలండి. చుట్టూ కుట్టు వేసుకున్నాం కదండి. డబల్ కుట్టు వేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు రివర్స్ తీసేద్దాము. చూసారు కదా అండి, ఈరోజు హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరు చిన్న క్లాత్ తోటైనా ఫస్ట్ ట్రై చేసి చూడండి. తర్వాత కొంచెం మనకి శారీకి తగ్గట్టుగా డ్రెస్కి తగ్గట్టుగా ఈ విధంగా మనం ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఇంట్లో రెడీ చేసుకొని వేసుకోవచ్చండి. మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు మనం తయారు చేసుకున్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.